అందరికి నమస్తే, నేను మీ వినోద్ కుమార్. మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, రైతు బంధు అప్లికేషన్ పెట్టుకోవడానికి మన తెలంగాణ ప్రభుత్వం అయితే చిన్న అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది. మరి దీని చివరి తేదీ ఎప్పుడు, దీనికోసం ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏ అధికారులను కలవాల్సి ఉంటుంది అనేది పూర్తిగా ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. అయితే మన తెలంగాణ ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 5,000 రూపాయల చొప్పున మొత్తం 10,000 రూపాయలు ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిన ముచ్చటే. అయితే ఇప్పటి వరకు భూములు కొనుగోలు చేసుకొని పట్టా పాస్ పుస్తకం పొందిన వారికైతే ఇది చక్కటి అవకాశం అయితే ఉందని చెప్పచ్చు. అయితే దీనికోసం అయితే కంపల్సరిగా రైతు యొక్క పట్టా పాస్ పుస్తకం ఉండాలి. ఇది లేనిచో ఎంఆర్ఎచ్ఏ డిజిటల్ సిగ్నేచర్ అయినా అయి ఉన్న ఒక హార్డ్ కాపీ అన్న ఉండాలి. మరియు రైతు యొక్క ఆధార్ కార్డు ఉండాలి. రైతుకు సంబంధించిన పర్సనల్ మొబైల్ నంబర్ ఉండాలి. అదేవిధంగా రైతు యొక్క బ్యాంక్ పాస్ పుస్తకం ఉండాలి. ఇది సేవింగ్ అకౌంట్ అయి ఉండాలి. అయితే దీంతోపాటు మనకు ఆన్లైన్లో అయితే మనకు రైతు బంధుకు సంబంధించిన ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా, అంటే ఎలాంటి తప్పులు లేకుండా అయితే ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత మనకు అందుబాటులో ఉన్న ఏయూ అని కలిసి అయితే మనం నేరుగా, అంటే రైతు మాత్రమే నేరుగా వెళ్ళి అయితే మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే దీన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ రైతు బంధు పోర్టల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మనకు ఈ సీజన్లో అయితే డబ్బులు రావు. అయితే వర్షాకాలం సీజన్లో అయితే ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఒక పని చేసుకోండి, మీరు ఈ రైతు బంధుకు సంబంధించిన నిధులను పొందండి. అయితే ఈ రైతు బంధు అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకు జనవరి 7 వరకు అయితే అవకాశం అయితే ఉంది. ఈలోపు ఎవరైనా రైతులు ఉంటే ఈ అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తోటి రైతులకు తెలియని వారు ఉంటే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.